తెలంగాణలో ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం ఎంతో భరోసా ఇస్తోంది కొన్ని వేల నిరుపేద ఎస్సీ కుటుంబాల తలరాతనే ఈ పథకం మార్చేసింది పది లక్షల రూపాయల మొత్తాన్ని పూర్తి ఉచితంగా ఇచ్చి దళితుల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతూ వారితో సంపద సృష్టింపజేస్తోంది గడిచిన రెండేళ్లలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు ఎస్సీ కుటుంబాలకు మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల సాయం అందించింది మాట్లాడితే నాయస్సీ నా ఎస్సీ అంటూ గుండెలు బాదుకునే ముఖ్యమంత్రి జగన్ గత నాలుగేళ్లలో ఒక్క కుటుంబానికైనా ఈ తరహా అండనిచ్చారా కనీసం ఇలాంటి ఆలోచనైనా చేశారా అందరికీ ఇచ్చే అమ్మఒడి చేయూత ఆసరా తదితర నవరత్న పథకాలనే ఎస్సీలకు వర్తింపజేస్తూ అదే అన్నట్లు గొప్పలు చెబుతున్నారు తెలంగాణలో దళిత బంధు సాయం ద్వారా కళ్యాణ మండపాలు సంచుల తయారీ లేడీస్ ఎంపోరియం మ్యాచింగ్ సెంటర్లు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ ఫోటోగ్రఫీ టాక్సీ ఇటుకల తయారీ ఫ్లెక్సీ ప్రింటింగ్ డిజైన్ దుకాణం ఇలా వందల కొద్ది யூனிட்டு ஏற்பட்டியா ఏపీలో ఎస్సీలు ఎందుకు ఇలాంటి ప్రగతికి నోచుకోరు ఏపీలో ఎస్సీల నుంచి ఉప ముఖ్యమంత్రి సహా ఐదుగురు మంత్రులు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏం లాభం జగన్ అధికారం చేపట్టాక తెలంగాణ తరహాలో ఎస్సీ ఎస్టీల కోసం ఒక్క ప్రత్యేక పథకాన్ని తీసుకురాలేదు పైగా దశాబ్దాలుగా వారి అభివృద్ధికి వెన్నుదన్నుగా ఉన్న ఇరవై ఏడు పథకాలను రద్దు అనే మాట వాడకుండా నిర్వీర్యం చేసిందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ధ్వజమెత్తారు గత ప్రభుత్వాలు కేంద్ర సహకారంతో నిరుపేద ఎస్సీల కోసం భూమి కొనుగోలు పథకాలు అమలు ఒక్కో ఎస్సీ కుటుంబానికి సుమారు ఎకరం పొలాన్ని కొని సాగు చేసుకునేందుకు ఇచ్చాయి ఈ పథకం కింద పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్య ఇరవై మూడు వేల ఎనిమిది వందల రెండు ఎస్సీ మహిళలకు సుమారు ఇరవై నాలుగు వేల ఎకరాలు అందించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి రాష్ట్ర విభజన తర్వాత దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం మూడు ఎకరాల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది కానీ ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక దీన్ని నిలిపేశారు ఎస్సీలు పేదరికాన్ని జయించేందుకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు మంచి అవకాశం దీన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లి పూర్తి ఉచితంగా పది లక్షల వరకు ఇస్తోంది దీంతోపాటు రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు వరకు ఆర్థిక చేయుత పథకం కింద అరవై నుంచి ఎనభై శాతం రాయితీతో దాదాపు ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల మంది ఎస్సీలకు రెండు రెండు వందల తొమ్మిది కోట్ల మేర ఖర్చు చేసింది జగన్ విషయానికి వస్తే పది లక్షలు ఇవ్వడం అటుంచి ఏళ్లుగా ఎస్సీలకు అండగా నిలుస్తున్న రాయితీ రుణాలను నిలిపేశారు గతంలో ఆంధ్రప్రదేశ్లో లబ్దిదారులు స్థాపించే యూనిట్ను బట్టి నలభై నుంచి తొంభై శాతం వరకు రాయితీతో లక్ష నుంచి ఐదు లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు ఇలా ఏటా వేల మంది లబ్ది పొందారు వైకాపా అధికారం చేపట్టగానే రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను నిలిపేసి ఎస్సీ యువత వెన్ను విరిచింది అధికారంలోకి వచ్చాక జగన్ ఎస్సీ ఎస్టీల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాయితీ రుణాలివ్వకపోగా కేంద్రం ఇచ్చే సాయానికి మోకాలడ్డారు ఏళ్లుగా జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ ఎన్ఎస్ఎఫ్డిసి జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ ఎన్ఎస్టిఎఫ్డిసి ద్వారా అందే సహకారానికి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా పథకాలనే నిలిపేశారు ఈ సంస్థలు టర్మ్ లోన్ పేరుతో గరిష్టంగా యాభై లక్షలు సూక్ష్మ రుణం కింద మూడు లక్షల వరకు ఇస్తాయి రాయితీ గరిష్టంగా యాభై శాతం ఉంటుంది రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీలో దాదాపు ఇరవై మూడు వేల మంది ఎస్సీ ఎస్టీలకు ఈ పథకాల ద్వారా ఐదు వందల పదిహేను కోట్లకు పైగా సాయం అందింది జగన్ ఈ పథకాలను అమలు చేసి ఉంటే సుమారు ఎస్సీ ఎస్టీలకు మూడు వందల కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరేదని ఆ అవకాశం దక్కకుండా చేశారని ఎస్సీ సంఘాల నేతలు మండిపడుతున్నారు ఎస్సీ ఎస్టీ ఉప కింద కేటాయించే నిధులు ప్రత్యేకంగా వారి వ్యక్తిగత అభివృద్ధికి వినియోగించాలి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు మేలు చేకూర్చేలా దీన్ని ప్రత్యేక ప్రగతి నిధి చట్టంగా అమలు చేస్తోంది ఎస్సీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే వాటిని మరుసటి ఏడాదికి బదలాయించే గొప్ప నిర్ణయం తీసుకొని అమలు చేస్తోంది కానీ జగన్ చేస్తున్నదేంటి ఉప ప్రణాళిక నిధుల్ని నవరత్నాల్లోనే భాగం చేసి తీరని ద్రోహం చేస్తున్నారు